వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ బచ్చలాకును చూస్తుంటే నాకు ఒకప్పటి హ్యాపీ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. అలాగే ఇప్పటి మన జీవితాల మీద చాలా జాలి కూడా వేస్తుంది. మా చిన్నప్పుడు అయితే ఇంటి వెనుక ఫ్రీగానే బోలెడని మొలిచేవి. ఇప్పుడు చూడండి ఎట్లా వీటిల్లో అయితే పనికొచ్చేవి. మహా అయితే 4-5 కార్లు ఉన్నాయేమో, 10 రూపాయలకి 3 కట్టలంట. అది కూడా బాగా బతిందాడితే. కాదు, నిజం చెప్పేస్తున్నాను, గట్టిగా అడుక్కుంటే ఇంకొక కట్ట ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎంతైనా ఫ్రీగా వచ్చినప్పుడు అసలు వాటి విలువ మనం తెలుసుకోలేం కదా. ఇప్పుడు చూడండి ఇవేమో ఇంత కాస్ట్లీ అయిపోయాయి. పైగా ఆర్గానిక్ కూడా కాదండి, ఏవేవో రసాయనాలు అవి ఇవి కలిపి మరీ పండిస్తున్నారు. ఏం చేస్తాం, ఎందుకైనా మంచిది. మీరు కూడా ఆకుకూరలు ఇలాంటివి వాడేటప్పుడు 1-2 సార్లు కాదు, 4-5 సార్లు బాగా కడగండి. ఎందుకైనా మన ఆరోగ్యం కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరేలేండి, బచ్చలాకును పక్కన పెట్టుకొని మన ఫ్యూచర్ పాస్ట్ మాట్లాడుకోవడం ఎందుకు, కానీ ఇవాళ మన డిష్ గురించి చెప్పేస్తాను. నా చేతిలో ఉన్నాయి కదా ఈ 4-5 కాడలతో బచ్చలాకు బజ్జీ చాట్ చేసుకొని తిందాం. వచ్చేయండి. బచ్చలాకు బజ్జీ చాట్, ఎస్. ముందు బచ్చలాకు బజ్జీ చేసుకుందాం, ఆ తర్వాత దాన్ని చాట్ చేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకుందాం. బజ్జీ అంటే శనగపిండితోనే కదండి చేస్తాము. ఇది స్నాక్ ఐటమ్గా అయితే అదిరిపోతుంది, పిల్లలకు కూడా చక్కగా కొత్తగా అనిపిస్తుంది, అండ్ లోపల హెల్దీ ఐటమ్ ఉందని వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట. సో ఇప్పుడు దీనిలో మనం ఏం వేసుకుంటున్నాం అంటే కాస్తంత కార్న్ఫ్లోర్. ఏదైనా డీప్ ఫ్రైలో వేయించుకున్నా అంటే బజ్జీ కానివ్వండి లేదంటే బోండా కానివ్వండి ఇలాంటి వాటిల్లో కాస్తంత కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి అవి. అందులో కారం కొద్దిగా, కారం వేసుకొని ఆ తర్వాత నేనైతే కొద్దిగా వామ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు, వీటన్నిటిని బాగా కలిపేసుకొని బజ్జీ పిండిలాగా వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. బజ్జీలు మనకు అసలు ఒక ట్రెడిషనల్ ఫుడ్ లాగా, ఎందుకంటే ఎప్పటి నుంచో అందరి హాట్ ఫేవరెట్ స్నాక్ ఏంటి అంటే బజ్జీ. ఇప్పుడు కూడా రోడ్ సైడ్ ఫుడ్ లో మన సౌత్ ఇండియాలో బాగా దొరికేది బజ్జీ కదండి. సో వాటర్ పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే, సరిపోతుంది. మనం చేసుకునేది బచ్చలాకు కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది శనగపిండిది. బాగా కలిపేసుకుందాం. సో బజ్జీల పిండి కొంచెం మందంగా ఇలాగ కలుపుకోవాలండి, ఎందుకంటే బచ్చలాకుకి అటు ఇటు బాగా పట్టాలి కాబట్టి. కొంచెం జారుడుగా ఉన్నా సరే మనకి బజ్జీలు అంత స్టఫింగ్గా రావన్నమాట, అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మన నూనె వేడైపోయిందండి, ఇప్పుడు మనం బచ్చలాకు బజ్జీ వేసేసుకుందాం. సో అలా జాగ్రత్తగా మొత్తం వేసేసుకుందాం. మరి నేను బజ్జీలు అయితే వేస్తానండి, ఇవి బాగా రెండు వైపులా వేయించుకోవాలన్నమాట చక్కగా. సో చూసారు కదా రెండు వైపులా బాగా చక్కగా ఎర్రగా వేగిపోయాయండి మన బచ్చలాకు బజ్జీలు. మరి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టిష్యూలోకి తీసుకొని ముందు తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బాగుంటుంది. ఏదైతే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుందో ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది కదా, అందుకని అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మన బచ్చలాకు బజ్జీలు. వీటిని కాసేపు చల్లారనియాలండి. ఈలోపు మనం ఏం చేసుకుందాము అంటే ఒక బౌల్ తీసుకొని కాస్త పెరుగు తీసుకోవాలి. కొంచెం తేనె కలుపుకోవాలన్నమాట ఇందులోకి.
కొద్దిగా షుగర్ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బాగా కలిసిపోయింది తేనె పంచదార అంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ముందుగా మిక్సీ జార్ తెచ్చుకోవాలి. సో మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసం, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేయాలి అంటే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం వీటిని చక్కగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఓకే, నేనైతే పేస్ట్ చేసేసాను. చూస్తున్నారా ఎంత చక్కగా పేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకొని, సో ఈ బచ్చలాకు బజ్జీలు ఆరిపోయాయి కదండి, ఇప్పుడు మనం వీటిని చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం చాపింగ్ బోర్డ్ తీసుకొని బజ్జీలు కట్ చేసుకున్నాం కదండి, వాటన్నిటిని ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఇది మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు బజ్జీల ముక్కలు. మీకు గుర్తుంది కదా ఇందాక మనం ఏం చేసాం, ఒక కప్పులో పెరుగు, తేనె, అలాగే కొద్దిగా పంచదార వేసుకుని బాగా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఈ బజ్జీ ముక్కల్లో కలిపేసుకుందాం. సో ఆ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి చక్కగా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బాగా కలిసిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే, ఇందులో మనం ఇందాక మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు రసం వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. మనకి చాట్ బండి దగ్గర కూడా దొరుకుతూ ఉంటుంది చూసారా, గ్రీన్ పేస్ట్, అదిదే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం చాట్ మసాలా వేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన బచ్చలాకు బజ్జీ చాట్ రెడీ అయిపోయినట్టే. కాకపోతే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చిన్న గార్నిష్ చేసుకుంటే 100% కంప్లీట్ అయిపోయినట్టు. మన నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. చాట్ అనేది చాలా మంచి స్నాక్ ఐటమ్, అలాగే సింపుల్ డిష్ కూడా. బౌల్ లోకి తీసుకొని సో ఇలా చక్కగా ప్లేట్ లోకి తీసుకొని దాని మీద నుంచి కాసిన్ని టమాటో ముక్కలు. చాట్ లో టమాటో ముక్కలు లేకపోతే ఏం బాగుంటుంది. అలాగే క్యారెట్ తురుము. మన చాట్ కి ఫైనల్ టచ్ సేవ్.
దీన్ని బాగా పైనుంచి అలా అలా చల్లుకుంటే అయిపోయింది. చూస్తారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత టెంప్టింగ్ గా, ఎంత బాగుందో. నాకైతే ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది. కాకపోతే మన బచ్చలాకు బజ్జీ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూసి వచ్చేయండి. బచ్చలియాకు బజ్జీ చాట్ కి కావాల్సిన పదార్థాలు: బచ్చలియాకు ఒక కట్ట, శనగపిండి ఒక కప్పు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 1, తేనె 2 టేబుల్ స్పూన్లు, చక్కెర 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, సన్నకారపూస 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె టీ ఫ్రై కి సరిపడా. బచ్చలియాకు బజ్జీ చాట్ ని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, వాము, ఉప్పు వేసి సరిపడా నీళ్లు కూడా పోసుకొని బజ్జీల బ్యాటర్ లా కలుపుకోవాలి. ఆ తర్వాత బచ్చలియాకును శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి బజ్జీలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పెరుగు, తేనె, పంచదార వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, చింతపండు రసం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ లో బచ్చలియాకు బజ్జీలని కట్ చేసి వేసుకుని పైనుంచి పెరుగు మిశ్రమం, పుదీనా కొత్తిమీర పేస్ట్ మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, సన్నకారపు పూసుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బచ్చలియాకు బజ్జీ చాట్ రెడీ. బచ్చలాకు బజ్జీ చాట్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి రుచి ఎలా ఉందో చెప్పేస్తాను. చూడటానికైతే చాలా బాగా కనిపిస్తుంది అండ్ అలాగే చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి అదిరిపోతుందని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక స్పూన్ తినేసి ఎవరు ఆపలేరు అన్నమాట, అంత బాగుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన స్నాక్ ఏది అంటే ఇదేనండి, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ వచ్చాయి, అదిరిపోయింది అసలు రుచి అయితే. అండ్ చాలా ఈజీ కూడా కదా, సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ అంటే నేనైతే లైమ్ పికిల్ అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. కాస్తంత పులుపు కూడా తగిలింది అనుకోండి అంతే, దీనికి ఇంకా అసలు తిరుగుండదు. మరి నేనైతే అది అనుకుంటున్నాను, మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేశాక మీకు ఏది బెస్ట్ కాంబినేషన్ అయితే అది చేసుకోండి. సరే, నాకైతే బెస్ట్ కాంబినేషన్ లైమ్ పికిల్ అనిపించింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, నేను అది ప్రిపేర్ చేస్తాను, మీరు చూసి ట్రై చేసేయండి. లైమ్ పికిల్ తయారు చేసుకునే విధానంలో ముందుగా మనం ఏం చేయాలంటే, చక్కగా అంటే మరీ పండుగా ఉన్న నిమ్మకాయలు కాకుండా కొంచెం గట్టిగా కొంచెం గ్రీన్ గా ఉన్న నిమ్మకాయలని ఒక 4-5 చూస్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉన్నాయనుకోండి అవి పికిల్ కి అంత సరిపడవు అనమాట, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే చాపింగ్ బోర్డ్ తీసుకొచ్చుకొని అలాగే నైఫ్ కూడా తీసుకొని మనం ఏవైతే నిమ్మకాయల్ని పికిల్ కోసం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామో వాటిని చక్కగా 4 పీసెస్ లో కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇలా చక్కగా మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే వీటన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి. మామూలుగా అయితే ఇంట్లో మనం రిఫైన్డ్ సాల్ట్ వాడుతూ ఉంటాం కదండి, కానీ ఇదైతే ఇప్పుడు నేను కల్లుప్పు వాడుతున్నాను. ఇదైతే టేస్టింగ్ కి చాలా బాగుంటుంది. సో సరిపడంత వేసుకొని బాగా కలపాలన్నమాట, అంటే జ్యూస్ అంతా బయటకి వచ్చేట్టు అలా కాకుండా చక్కగా ఉప్పు మనం ఏదైతే నిమ్మకాయ ముక్కలు ఉన్నాయో వాటికి కలిసిపోయేట్టు కలుపుకోవాలి.
సో ఇది ఇలాగా బాగా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం మన లైమ్ పికిల్ కోసం నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అందులో జీలకర్ర మెంతులు వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఇది చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటానండి నేను చెప్పినట్టుగానే మన మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా చల్లార్కొని ఆ తర్వాత పౌడర్ పట్టేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగా ఎంత బాగుందో స్మెల్లింగ్ అయితే సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఇందక నిమ్మకాయల్ని అలాగే ఉప్పుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ పౌడర్ ని వేసేసుకుందాం ఇది బాగా కలపాలండి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో నూనె వేసుకోవాలి యాక్చువల్ గా మనం ఇంట్లో వాడే నూనె కాకుండా వంట నూనె కాకుండా నేను ఇందులోకి నువ్వుల నూనెని వాడుతున్నాను అండ్ మామూలుగా కంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ నూనెని వాడడం మర్చిపోయాం కానీ ఒకప్పుడు అయితే ఆవ నూనె నువ్వుల నూనె ఇవన్నీ వాడేవారు అండ్ నువ్వుల నూనెలో ఎక్కువ కాల్షియం ఉంటుంది నువ్వుల్లోనూ అలాగే నువ్వుల నూనెలోను అందుకనే ఎప్పుడైనా సరే ఈ నూనె వాడుకుంటూ ఉంటే మనకి లాంగ్ టర్మ్ లో ఈ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా అవేమన్నీ రాకుండా ఉంటాయి సో ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆవాలు వేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేగాలి కదండి అప్పటి వరకు టైం పడుతుంది ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ఇందాక మనం మసాలా కలుపుకున్నాం కదా చక్కగా జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కారం ఎప్పుడైనా సరే ఇలా నిమ్మకాయలు లేదా ఏదైనా సరే పులుపు పచ్చడి చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువ కారం వేసుకోవాలి రొటీన్ గా వేసుకున్నట్టు వేసుకుంటే ఆ పులుపు ఏదైతే ఉందో అది ఈ కారాన్ని డామినేట్ చేస్తుంది ఎంతైనా పచ్చడి కదా సో కొంచెం ఎక్కువ కారమే ఉండాలి ఓకే ఇలా బాగా కలుపుకుంటే అప్పుడు మనం ఏవైతే వేసామో అవన్నీ మన నిమ్మకాయ ముక్కలకి బాగా పడతాయన్నమాట బాగా పట్టేసింది అండ్ అలాగే మన ఆవాలు కూడా వేగుతున్నాయి ఒకసారి చూద్దాం ఈ ఆవాలు వేగడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది ఈలోపు ఏం చేద్దామంటే మన లైమ్ పికిల్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం ఓకే మనం అయితే సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం అండ్ అలాగే చూసారా ఆవాలు చిట్పటమంటున్నాయి అంటే మన ఆవాలు వేగిపోయినట్టే అన్నమాట ఇప్పుడు మనం దీన్ని మన లైమ్ పికిల్ మీద వేసేసుకుందాం
చూసారు కదా మన లైమ్ పికిల్ రెడీ అయిపోయిందన్నమాట మరి దీనిని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు లైమ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి లైమ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు 5 కల్లు ఉప్పు 2 టేబుల్ స్పూన్లు ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీరా 3 టేబుల్ స్పూన్లు మెంతులు 3 టేబుల్ స్పూన్లు కారం 4 టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు నువ్వుల నూనె 1/2 కప్పు లైమ్ పికిల్ ని తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ లో నిమ్మకాయలు కట్ చేసి వేసుకొని కల్లు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ లో జీలకర్ర మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి ఒక పాన్ లో నువ్వుల నూనె వేసుకొని ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి చివరిగా నిమ్మకాయ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి పసుపు ఇంగువ కారం వేసి బాగా కలుపుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి నిమ్మకాయ మిశ్రమాన్ని వేసుకొని పై నుంచి పోపును కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉండే లైమ్ పికిల్ రెడీ లైమ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం ఇది దేంతో అయినా కాంబినేషన్ లో తినొచ్చు చాలా బాగుంటుంది అండ్ పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతదన్నమాట ఓకే తినేస్తున్నాను నిజంగా చాలా 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 బాగుంది అంటే మామూలుగా పికిల్స్ అంటే టొమాటో ఇలాంటివి మామూలుగా తింటూ ఉంటాం కదా అలాగే ఊరగాయల్లో నిమ్మకాయ పికిల్ అంటే చాలా బాగుందండి అంటే ఫస్ట్ కొంచెం మసాలా అదంతా తగిలిందన్నమాట మెంతుల టేస్ట్ అదంతా తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ పులుపు వచ్చింది చూసారా ఆసమ్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీరైతే నన్ను బాగా లవ్ చేస్తారు ఈ రెసిపీ చెప్పినందుకు అంత బాగుందన్నమాట సో ఇవండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలోని 2 వెరైటీస్ బచ్చలాకు బజ్జీ చాట్ అలాగే లైమ్ పికిల్ తప్పకుండా ట్రై చేయండి రెండు అదిరిపోతాయన్నమాట అండ్ అలాగే మన బ్రేక్ఫాస్ట్ షో వెరైటీస్ అన్నిటినీ మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/etvabiruchi లేదా www.youtube.com/etvabiruchi ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మన వెరైటీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు వాటిని చూసి ఫాలో అయిపోవచ్చు అన్నమాట డోంట్ మిస్ ఆ బ్రేక్ఫాస్ట్ షో మళ్ళీ రేపు నేను మరో రెండు వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు యు టేక్ కేర్ బై బై